అండి, వెల్కమ్ టు కలగూర గంప. గాయత్రి వస్తుంది ఈరోజు అండ్ టైం ఆల్మోస్ట్ 8:39 o'clock వస్తుంది. అందరం వచ్చేసినాము, సో ఎక్సైటెడ్గా ఉన్నాము. మేము ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాము అది కూడా అంతే ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year 2 months అనమాట. బట్ ఇనీషియల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ వచ్చింది, ఈ ఇయర్ మాత్రమే రాలేదు మనకు మన దగ్గరికి. అండ్ కొంచెం ఫీలింగ్స్ కొన్నిసార్లు చెప్పనీకి రావు కదా, అది అలాంటి పొజిషన్. సో మాకంటే మనకంటే ఎక్కువ చిన్ని అనమాట, చూద్దాం. చిన్ని సడన్గా కొంచెం పెద్దగైనట్టు అనిపించింది, దాని ఎక్స్ప్రెషన్స్, దాని ఫీలింగ్స్, వాళ్ళ అక్కతో ఉన్న బాండింగ్. గంటలు గంటలు మాట్లాడతారు తెలుసు ఎవ్రీడే వాళ్ళు. ఏజ్కి గ్యాప్ ఉంది కానీ అసలు ఆ గ్యాప్ ఎప్పుడు వాళ్ళ మధ్యలో రాదు. ఎవ్రీడే 1 hour 1.5 hours ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుని ఉండరు అనమాట. ఏం మాట్లాడతారో దేవుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు, అది విషయం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం రండి. పికప్ చేసుకోవడానికి పికప్ వచ్చినాం. Yes, pickup. 1 year? 1 year, exactly 2 months. నిన్న 1 year 1 month 29 days. సో ఎగ్జాక్ట్లీ 1 year 2 months కి వస్తుంది. 1 year 2 months. ఏ లుక్, సమ్మన్స్ వేరింగ్ ముంబై జెర్సీ. ఏ యూ దాన్ ముంబై ఆర్ ఇండియా? ఏ దట్స్ ఇండియా. యా అసలే ఇండియా. జై హింద్. G3 వస్తుంది ఫ్రెండ్స్. వెరీ లాంగ్ టైమ్. యూ ఫాల్స్ అరౌండ్ మై కజిన్ కీప్ సేయింగ్ అక్కడ చూడు అక్కడ చూడు గాయత్రి వస్తుంది. నో రావట్లేదు, లయింగ్. ఐఎమ్ వెరీ సాడ్. అక్క ఎప్పుడు వస్తుంది? నాకు దీది కావాలి. పిల్లి ఫ్రెండ్స్, ఐ డిడ్ ఫాల్ ఫర్ దట్ డిస్టెన్స్. ఐ డిడ్ ఫాల్ ఫర్ ఇట్ డిస్టెన్స్. ఐ డిడ్ బిలీవ్ దిస్ టైమ్. ఐ వాస్ జస్ట్ లుకింగ్ అండ్ షీ సెడ్ గైతే అండ్ దెన్ యూ స్టార్ట్ లఫింగ్ అండ్ ఐ లుక్డ్ అట్ హర్. నైస్ బ్రో, ట్రిక్స్టర్. దేర్ ఇస్ బై యాక్సిడెంట్. హి రన్ అవే. వై పాపా? పాపా ఏనా ఇక్కడ నుంచి అజురు దుబాయ్ బ్యాగ్స్. కరెక్ట్. You smell like lemons. Thank you.
ఏది అవుతుందో విన్న వాళ్ళ కనియా ఏది కూర్చోను సో ఇది ఆల్మోస్ట్ వన్ ఇయర్ 2 మంత్స్ తర్వాత గాయత్రి చూసినాము. అలా చెల్లెలు సో ఎక్సైటెడ్, సో ఎమోషనల్. ఏం చేసింది మాకంటే ఎక్కువ అదే, ఎవ్రీడే కౌంట్డౌన్ చేస్తూ ఉంది డేట్స్. సో ఫైనల్గా గాయత్రి వచ్చేసింది. అండ్ విషయం ఏంటంటే తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని వస్తుంది, తర్వాత ఒక డిఫరెంట్ కోర్స్ అన్నమాట తనకి, ఒక 7 మంత్స్ కోర్సు వేరే చేపిస్తున్నాము. సో ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ చెప్తా, బట్ ఇప్పుడు మాత్రం మాట్లాడే పొజిషన్ లేనబ్బా, అది విషయం. హ్యాపీగా ఉంది అంతే. పిల్లలు ఒకసారి బయటకు వెళ్తే బయటకు వెళ్ళినట్టే ఉంటుంది ఆ సంసారం అంతా, ఇది విషయం. అండ్ మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్, మీ అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ కూడా గాయత్రికి రీచ్ అయింది. చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని కూడా, అంటే హెల్త్ ఇష్యూస్ కానీ, మోరల్గా కానీ, చాలా చాలా సపోర్ట్, అంటే గెట్ ఆన్ కావడానికి మీ అందరు పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ అక్కడికి రీచ్ అయినాయి. అండ్ బ్లెస్సింగ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ చాలామంది ఈ టైంలో నేను థ్యాంక్స్ చెప్పకపోతే ఇంకా వేస్ట్. ఇనీషియల్గా గాయత్రి యూకే వెళ్తున్నా ఉన్నప్పుడు ఎంతమంది మెయిల్స్, ఎంతమంది ఫోన్ నంబర్స్, కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు. ఎనీథింగ్ ఏ టైంలో అవసరమైనా మేమున్నాం శ్రీదేవి, మా ఇంట్లో ఉండమని చెప్పు, మా దగ్గరనే ఉండమని చెప్పని ఎంతమంది దానికి సంబంధించి హెల్ప్ చేశారు, కాంటాక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ ఇచ్చారు మీకు. మీరు ఎనీ టైం ఎట్లుండిందంటే, ఏదన్నా ఇష్యూ ఉన్నప్పుడు ఇంతమంది నాకున్నారు అనే ధైర్యం ఈ 3 ఏళ్ళు నాకు చాలా ఇచ్చిందనమాట. సో బ్లెస్డ్ అబ్బా మీ అందరు నాకున్నందుకు. అండ్ హ్యాపీగా వచ్చింది గాయత్రి, అన్నీ నేర్చుకొని వచ్చింది, సంతోషం అంతే. బాయ్.